వాడు తీసుకోగలడు, కానీ అజ్ఞానికి మాత్రము మెలకువ నిజం, మెలకువ వాసనలే కలలు నిజం. కలలో ఉన్న వాసనలు, మెలకువలో ఉన్న నిజాలు, ఇవన్నీ కూడా స్తబ్దతగా నిద్రలో ఉండడం నిజం, మళ్ళీ మెలకునగానే అవి పట్టుకోవడం నిజం. అందు కదా అవిద్యావంతుడికి ఇవన్నీ ఉండే తీరుతుంది. నేను లేదు అనటం ఇక్కడ కల్పించడం అసాధ్యం. నేను లేదు అనడం ఎప్పుడు ఉంటుంది వాడికి. వీటన్నిటినీ ప్రకాశపరిస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము ఈ నేనుకు వేరుగా ఉన్న తానై ఉన్నది కదా అని అవ్యక్తోపాసకులు, అక్షరోపాసకులు తెలుసుకుని దాని సాక్షి అని పిలుస్తారు. ఆ సాక్షి నేననుకుంటారు, ఆ సాక్షియే నిజమైన తాను, తానైన నేననుకుంటారు. అది ఆ సాక్షియే నిజమైన తానైన నేననుకుంటారు. అక్షరోపాసకులు కాని వాళ్ళు, దేహాభిమానం ఉన్నవాళ్ళు ఇదే నేననుకుంటారు. కలలో మనసే నేననుకుంటారు, నిద్రలో బీజమే నేననుకుంటారు, స్తబ్దత. ఈ రకంగా మొత్తానికి బీజరూపకంగా ఉన్న, వ్యక్తమైన వాసనారూపకంగా ఉన్న నేను వదిలిపెట్టి వాళ్ళు ఉండదు. కానీ ఆత్మజ్ఞానికి మాత్రము తానైన నేనే నిజమైన దీ నేనుని, వాసనారూపమైన నేనుని, ఆ రకంగా నిద్రలో బీజరూపకంగా ఉన్న ఆ నేనుని, మొత్తం ఆ నేనంతటినీ తెలుసుకున్న తాను వేరు, సాక్షి వేరని వాళ్ళు తెలుసుకుంటారు. అలాంటి వారి యొక్క కష్టసుఖాలు ఈ మన స్వరూపానికి కొంచెం కూడా ఈ యొక్క అలాంటి వాటి అంటే మనస్సు యొక్క, ఇంద్రియాల యొక్క, బుద్ధి యొక్క ఇలాంటి కష్టసుఖాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు అలాంటివి ఈ ఆత్మజ్ఞానికి కొంచెం కూడా వాడి స్వరూపానికి అంటదు. ఆ తాననే సాక్షికి కొంచెం కూడా అంటదు. ఎందువల్ల వాడి విచారణ వేరు. వా అక్షరోపాసన విలక్షణమైన విచారణ. విశ్వరూపోపాసన వాడికి దేహం ఉంటుంది, వాడు పూజించే దేవుడికి దేహం ఉంటుంది. అందులో భగవంతుడు ఏం చెప్పాడు, నాగిందే కర్మ చెయ్యి మత్కర్మకృతు. నాయందే కర్మ చెయ్యి అంటే అక్కడ దేహం లేకుండా కర్మలా చేస్తాడు భక్తుడు? నాయందే కర్మ చెయ్యి అని అన్నాడు కాబట్టి నేను కూడా దేహవంతుడినే, నాకు ఇంత దద్దోజనం పెట్టు, పులిహార పెట్టు, సరైన అభిషేకం చెయ్యు, నా కాళ్ళు ఒత్తు, నాకు విష్ణు శాస్త్రం చదువు, లేకపోతే లలిత శాస్త్రం చదువు, లేకపోతే శివశాస్త్రం చదువు అని చెప్తున్నాడు కదా. వాడు ఉపాధిని గ్రహించి ఉన్నాడు, ఈ యొక్క ఉపాసకుడు ఉపాధితో ఉన్నాడు. అందుకే మత్కర్మకృతు మద్భక్త, భక్తి అభిమానం ఎలా ఉండాలి? అవతలవాడు ఉపాధి ఉన్నప్పుడే దాన్ని అభిమానం చూపించగలను, వీడు ఉపాధితో ఉన్నప్పుడే, మనస్సు అనే ఉపాధి ఉన్నప్పుడే ఆ యొక్క భక్తిని చూపించగలడు. అందులో ఉపాధితో కూడుకున్న బేరం అది. ఇక్కడ ఉపాధి రహితము, తెలుసుకున్నవాడి యొక్క ఉపాధి కోల్పోతుంది, తెలియబడే వస్తువు పరమాత్మ యొక్క ఉపాధి లేనిది అయిపోతుంది. రెండు ఉపాధులు లేని కేవలుడు తానే నిలిచిన బ్రహ్మతత్వమే ఉన్నది. ఇది అక్షరోపాసన, ఇది అక్షరోపాసన. ఇలాంటి అక్షరోపాసన ఈ సాక్షి స్వరూపంలో ఏ దేహేంద్రియాది యొక్క ధర్మం లేకపోవడం చేత అది శబ్దం వల్ల చెప్పబడేది కాదు, శబ్దం చేత చెప్పబడేది కాదు, ఏ శబ్దానికి తెలిసిబడేది కాదు. మరి దేనికి తెలియబడుతుంది? ఇంతవరకు ఏ దేహం నేను అనుకున్నా అది కాదు, ఇంతవరకు ఇంద్రియాలు నేను అనుకున్నాను అది కాదు, ఇంతవరకు బుద్ధి నేను అనుకున్నాను అది కాదు, ఇంతవరకు నేను నేను అహం అనుకున్నాను అది కాదు, ఇవన్నీ ఉన్న మెలకు అనుకున్నాను అది కాదు, ఇది వాసనారూపకంగా కనిపిస్తున్న కళ అనుకున్నాను అది కాదు, నిద్రలో రెండు లేవు కాబట్టి నిద్ర అని అనుకున్నాము నిద్ర అనేది కాదు, ఉన్నది తానే. అన్నీ కాదు కాదు కాదని నిషేధ రూపకంగా శబ్దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఈ శబ్దాన్ని మనము విష్ణుర్ విష్ణుర్ విషట్కారు అని ఆ రకంగా చెప్పుకోవడం కుదరదు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అన్నాను కుదరదు. అది ఉపాధి ఉన్న దేవతకు కుదురుతుంది, ఉపాధితో కూడుకున్న జీవుడికి కుదురుతుంది. అక్కడ దేవత యొక్క ఉపాధిని తీసేస్తున్నాం, జీవుడి యొక్క ఉపాధిని తీసేస్తున్నాం, రెండు ఉపాధులు లేని అవ్యక్తమైన అక్షరోపాసన చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అక్కడ బ్రహ్మమే ఉంటుంది, కానీ ఉపాధి స్తోత్రాలు లేవు, అక్కడ మంత్రాలు లేవు. అత్ర వేద అవేద, స్తోత్రాలేంటి, మంత్రాలే అవేదాలు అయిపోతాయి. అది జ్ఞాని యొక్క ప్రక్రియ, ఇది కష్టతనం. ఈ రకమైన ఇంద్రియాల వల్ల చూడడానికి వీలు కాదు, మనస్సు వల్ల చింతించడానికి వీలు కాదు. సాక్షి స్వరూపం ఆత్మయే అంతటిని చూస్తూ ఉంటుంది. ఇంద్రియాలతో చూడడానికి వీలు లేదు. అది ఇంద్రియాలతో విషయాన్ని చూడగలం, స్వరూపమైన ఆత్మను చూడలేము. మనస్సుతో ఇంద్రియాలు తెలుసుకోగలం,
కానీ మనసుతో ఆత్మను చింతించలేము. అయితే మనసుని, ఇంద్రియాలని, ప్రపంచాన్ని, సర్వాన్ని సాక్షి స్వరూపం ఆత్మే అంతటా చూస్తూ ఉంటుంది, కదలికను చూస్తూ ఉంటుంది, దాని బతుకు చూస్తూ ఉంటుంది. మెలకువలోనే ఈ యొక్క ప్రపంచమంతా, ఇంద్రియాల యొక్క వ్యవహారం అంతా కలలో లేకుండా పోతుంది. కలలో ఉన్నది నిద్రలో లేకుండా పోతుందని డైరెక్ట్గా సాక్షి అనుభవంతో మనము డిసైడ్ చేస్తాం, టోటల్గా తీసుకుని డిసైడ్ చేస్తాం. ఒకటి 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 ఈ రీసెర్చ్ ఎందుకు అనవసరం? ఒకటి ఒకటి రీసెర్చ్ చేసుకుంటే ఆ బుద్ధి మనని అందులో ముంచేస్తూ ఉంటుంది, ఆ మాయలో ఉంచేస్తూ ఉంటుంది, మనం బయటికి రానివ్వదు. ఒకటి ఒకటి వద్దు, మొత్తం టోటల్ చెప్పు, ఎంత అవుతుంది ఇచ్చేస్తాను అంటాం కదా. ఎంత అవుతుంది టోటల్ చెప్పు, కేజీ మిరపకాయలు ఎంత అండి, కేజీ వంకాయలు ఎంత అండి, కేజీ దుంప టోటల్ చెప్పి అంత ఇచ్చేస్తాను. అది పెద్దరికం అన్నమాట, రాజసం. అలాగే మొత్తం మెలకువనే తీసి పారేస్తాం, మొత్తం స్వప్నాన్ని తీసి పారేస్తాం. నిద్రలో మెలకువ స్వప్నము లేని కేవలం తానైన ఎరుక స్వరూపాన్ని తెలుసుకుంటాం. అలాంటి ఆత్మ ఏదైతే ఉందో సాక్షి స్వరూపుడే, అంతటినీ అదే చూస్తూ ఉంటుంది. ఈ ఆత్మను ఒకరు ఇద్దరు అని లెక్కించడానికి కూడా కుదరదు. ఈ ఆత్మని ఆత్మలు అని అనడానికి కుదరదు. ఒకళ్ళు ఇద్దరు, ఇంతమంది ఆత్మలా, ఎంతమంది ఆత్మలు పుట్టిస్తున్నాడో దేవుడు అంటావా, ఎంతమంది మనుషులు పుట్టిస్తున్నాడు, ఎంతమంది పశువులు పుట్టిస్తున్నాడని దేహాదులు కూర్తో పెట్టుకొని మాట్లాడతాం. ఎన్ని పశువులు, ఎన్ని క్రిమి కీటకాదులు, ఎన్ని నక్షత్రాలు, ఎంత సూర్యుడు చంద్రుడు, ఎన్ని మానవులు, మానవులకు ఒక్కొక్క రూపానికి ఒక రూపం సంబంధం లేకుండా ఎంతమంది, ఈ రకంగా అంట కానీ ఎన్నెన్ని ఆత్మలు అంటామా మనం. ఆత్మ ఒకటే, రూపాలు అనేకం. రూపాలు ఏవైతే అనేకం కనిపిస్తాయో ఆ రూపాలన్నీ కూడా ఏకరూపం అవ్వవు. ఇందులో రూపాలు ఏకరూపం ఎందుకు అంటే అది మిథ్య. ఆత్మ రూపాలు ఏకరూపం అని ఏ ఆత్మ ఏ తెలివితో చెప్తున్నావు, అది ఆత్మ ఉన్నది, అది సత్యం. ఈ ఆత్మ ఒకరు ఇద్దరం తెలియని లెక్కించడానికి అసత్యం. అదే అందరికీ ఆత్మైన అక్షరం, అది అందరికీ ఆత్మైన అక్షరం, నాశనము కానిది. రూపాలు క్షరం, నాశనమయ్యేది, నాశనమయ్యేది. ఇది పరమార్థ స్థితి. ఇలా సత్యం ఉన్నప్పటికీ మనకి ఇప్పుడు శరీరాదులు యందు అభిమానాన్ని విడాలనుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇది సత్యం, ఇలా ఉంది. ఇలా సత్యం ఇలా ఉన్నప్పుడు నాకు అక్షరోపాసన అంటే ఇష్టం అండి, నాకు వేదాంతం అంటే చాలా ఇష్టం అని చెప్దరు అంటే, వాడు బయటికి వెళ్ళి బట్టలు తినేసి వచ్చాడు, ఒక అరగంట ఏమో ఆఫీస్కో దేనికో ఖాళీ, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. ఒకసారి అదేదో వేదాంతం మన ఏదో చెప్పారు చూడండి, అవస్థాత్రయం అదొకసారి చెప్పండి కాలక్షేపం వాడికి. ఎందుకురా నీకు దేహాభిమానం ఉంది, దేహాభిమానం విడవే కష్టం, నువ్వు వెళ్ళావు వదలలేవు, నీకు వేదం చెప్పిన వేస్టు, నీకు కాలక్షేపం కాదు ఈ వేదాంతం, ఇది ఒక గుడ్డి నమ్మకం కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక బతుకు. నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, అసలు మరణించింది నాకు మరణం ఉందా, అసలు మృత్యు ఉందా నాకు, అమృతం అంటే ఏమిటి, మృతం అంటే ఏమిటి అని నిజాయితీగా, పగడ్బందీగా, ప్రేమపూర్వకంగా, దయచేత అది విచారించాలి. కానీ నువ్వు ఆ పదాలు కాలక్షేపానికి, సరదాకి, ఇంకోటి ఎవరికో చెప్పడానికి, పాండిత్యానికి ఈ పదాలు వాడుకోకూడదు, మహాపాపం. బీజాక్షరాలు తప్పుగా పలికితే అంత పాపము, వేదాంతాన్ని కాలక్షేపానికి వింటే అంత తప్పు. అందువల్ల ఈ సత్యం ఈ రకంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఈ సత్యాన్ని వినాలంటే ముందు శరీరం మీద అభిమానాన్ని వదలాలి, అది ఎవరికీ సత్యం కాదు. దీనికి అనాది కాలం నుండి వచ్చిన అభ్యాసమే కారణమే ఉన్నది. శరీరం ఎందుకు కొడలేకపోతున్నాము, అనాదిగా వస్తున్న కాలం నుండి శరీరం మీద అంత అభిమానం పెట్టుకుని ఉన్నాం. శరీరం లేకపోతే మనకు తెలియదు, కానీ భగవంతుడు మనకిచ్చిన పెద్ద వరం ఏంటంటే మరుపు. చచ్చిన తర్వాత మన బతుకుంటుంది పైశాచికమైన రూపంతో, దేహం కావాలి దేహం కావాలి దేహం కావాలనే తపనతో ఉంటాడు ఆ జీవుడు. జీవుడికేమో అక్కడ జీవుడికేమో అన్ని కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు అనిపించి 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 ఒక్కసారి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన వాడికి శరీరం లేదు, కోరికలు ఉండిపోయాయి మనసులో, వాసనలు. ఆ వాసనలు వాడిని పీకుతూ ఉంటాయి, ఆ వాసనలు అన్నీ పీకుతూ, ఒక స్త్రీతో ఉండాలి, లేకపోతే ఒక పురుషుడితో ఉండాలి, లేకపోతే ఈ కూర తినాలి, లేకపోతే ఇది చెయ్యాలి అది చెయ్యాలని కోరికలు ఉంటాయి. ఆ వాసనలు వాడు వేధిస్తూ ఉంటాయి. ఆ వేధించినప్పుడు
ఆ వాసనలకి తగ్గట్టుగా శరీరం ఉండదు. అనుభవించాలంటే శరీరానికి ప్రయత్నం చేస్తుండడం అవ్వదు. మళ్ళా భగవంతుడు కృప ఉండాడు, ప్రారంభం వాడు చేసే పాపపుణ్యాలు బట్టి వస్తుంది. ఈ రకంగా మళ్ళీ శరీరాన్ని పొందుతాడు. పాతవి ఏవైతే ఆ ప్రేతరూపకంగా ఉన్నప్పుడు ఆ వాసనలు వేధించావన్నీ మర్చిపోతాడు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ ఎంజాయ్మెంట్ అనుకుంటాడు, ఇంకా ఎంజాయ్మెంట్ చెప్తే దిగిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. మరుపు పెట్టాడు కాబట్టి బతుకుతున్నాం, మరుపు పెట్టకపోతే చాలా కష్టం. అందువల్ల అనాది కాలం నుండి అభ్యాసమే కారణమే ఉంది శరీర అభిమానం. కొత్తగా సన్యాసం స్వీకరించిన వాడు, ఇప్పుడు కొత్తగా సన్యాసం స్వీకరించేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు, వాడికి పూర్వవాసనలు ఉన్నాయనుకోండి, కొత్తగా సన్యాసం స్వీకరించిన వాడు పూర్వవాసనలు ఉన్నాయనుకోండి, వాడికి వాసన ఉన్నప్పుడు ఏముంటుంది, కలలో అయినా బయటైనా ఒకసారి ఇలాగ అనుకుంటుంటాడు, జన్యం ఏ జన్యం జారిపోయింది, జన్యం కనిపి అని కొత్తగా జన్యం జారిపోయింది జన్యం అని యజ్ఞోపయుతం, యజ్ఞోపయుతం వేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినట్లు కళలో యజ్ఞోపయుతం వేసినట్టు నాకంతే, కొత్త సన్యాసంలో ఎన్నో పాత కళలు వచ్చేవి, పాత కళలు వచ్చేవి. సామాన్యం అది, సహజం, ఎవరికైనా అంతే. అలాగే బాగా శుద్ధ వైదికుడు ఉన్నాడు సన్యాసం తీసుకుని అనుకోండి, అగ్నిహోత్రులు లాంటి వైదికుడు ఉన్నాడనుకోండి, అలాంటి వాడు ఆ కళని వాడు నిజ జీవితంలో కూడా అదే ఏదో జారిపోయినట్టుగా యజ్ఞోపయుతం ఏంది మెల్ల ఆడలేదు, ఒకసారి గుర్తొస్తుంటుంది, అంత ప్రగాఢమైన పాపం వాళ్ళు కర్మనిష్ట. ఈ రకం యజ్ఞోపయుతం వేసుకోవడానికి ప్రయత్నించినట్లు మనం కూడా అనాది వాసనల చేత శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో అభిమానం ఉంచుకునే ఉంటాం, అభిమానం ఉంచుకునే ఉంటాం. అవ్యక్తుల్లో ఆసక్తి గల మనస్సు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఏ ఒక్కదాని అభిమానము ఉండదు. ఎవరైతే అక్షరోపాసన యందు ఆసక్తి గల మనస్సు ఉంటారో అలాంటి వాళ్ళు ఏ ఒక్కదాని యందు అభిమానం ఉండదు. రాత్రి రాజచర్య వెళ్ళిపోవడం అంతే, మళ్ళీ ఏం జరిగిందో అవతలవాడు తెలీదు, అవతలవాడు చచ్చాడనుకోవాలి, ఇవతలవాడు గుర్తు లేకుండా ఉండాలి. అది ఏ ఒక్కదాని అభిమానము ఉండకూడదు. అభిమానం లేనివారు మాత్రము సర్వధర్మ వర్జితులై, అభిమానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సర్వధర్మ వర్జితులై, అంటే సర్వధర్మ వర్జితులై అంటే ధర్మాధర్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ పాపపుణ్య వర్జితులై, అన్నీ వదిలిపెట్టిన వాడికి సకాలంలో సంధ్యావందనం, మడిభోజనం, ఆచార విచారాదులు ఇవన్నీ ఇక్కడ కుదిరితే విధేచ్ఛ తదాకురు. ఆ శరీరం ఎలా నడిస్తే అలా నడుస్తుంటుంది, ఎండిటాకు ఎలాగా పరిగెడుతుందో ఆ రకంగా పరిగెత్తించడం శరీరం తప్ప ధర్మాధర్మ వర్జితులై, ఏ పాపపుణ్య వర్జితులై, సర్వవ్యాపి అయిన కూటస్థుడైన అచలమైన అనిర్దేశ్యమైన అచించమైన ఆ స్వరూపం నిలడడం వాడికి సాధ్యమవుతుంది. అది ఇప్పుడు లాస్ట్లో చెప్పాడు కదా, ఇక్కడ అక్షరోపాసకానం యత్ వర్తనం తదో ఉపరిష్టాత్ వక్ష్యామ, అక్షరోపాసకం చేసేవాళ్ళు ఎలా ప్రవర్తించాలో మేము ముందే చెప్పాము అన్నాడు కదా భగవత్పాదులు. అది ఏం చెప్పాడు, అభిమానం లేని వాళ్ళు మాత్రము సర్వధర్మ వర్జితులై సర్వవ్యాపి అయిన కూటస్థుడైనా అచలుడైనా అనిర్దేశ్యుడైనా అచించరూపమైన ఆ స్థిరమైన ధ్రువమైన ఆ పరమాత్మ ఎందు ఉండడం వాడికి సాధ్యము, వాడికి సాధ్యము. అలా కాక దేహాది అభిమానాలతో కూడుకుని ఎవడైతే బాహ్య దృష్టి కలిగి ఉంటాడో అలాంటి వాళ్ళు ద్వంద్వాలతో కూడుకుని ఉంటాడు కాబట్టి, విశేషంగంతో కూడుకుని ఉంటాడు కాబట్టి అలాంటి వాడికి అక్షరనిష్ట చాలా అధిక ధర కష్టము అనేది ఈ యొక్క భాష్యం యొక్క విచారణ. వీరందరూ కష్టమని ఈ రకంగా విచారణ. ఇది అక్షరోపాసనకి విశ్వరూప ఉపాసనకి ఎందుకు అది కష్టమే చెప్పాను కదా ముందు, మామూలు జపము మంత్రోచ్చారణ చేయడమే కష్టం, దానికంటే విశ్వరూప ఉపాసన ఇంకా కష్టం. దీనికంటే విపరీతమైన కష్టం ఏంటంటే అక్షరోపాసన. అందువల్ల అర్జున రెండూ గొప్పవే ఇది పరిస్థితి అని చెప్పడం. అయిపోయిందా, సహనా ఓతో సహనో గుణక్తో సహ వీర్యం కరవావై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.